మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. తెస్సలోనికయులకు రాసిన 1వ అధ్యాయము 18వ వచనము. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. పేతురు రాసిన 1వ అధ్యాయము 15వ వచనము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉంటుటయే దేవుని చిత్తము. తెస్సలోనికయులకు రాసిన 1వ అధ్యాయము 3వ వచనము. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనము. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని నేడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 17వ వచనము. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయము 36వ వచనము. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయము 20వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది.
న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము 12వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి చెరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహుమంచిది. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. దినవృత్తాంతములు 1వ గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ఏలే అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపాబరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీయులకు రాసిన 6వ అధ్యాయము 23వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన 1వ అధ్యాయము 5వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు.
మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము.